ఐ గెస్ మనం కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రిపరేషన్స్లో ఉన్నాం. ప్రిపరేషన్స్లో ఆల్రెడీ మనకు ఒక టూ టైప్స్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ టైప్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్. ఓకేనా? ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బై గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ చూడండి, ఆర్ఎక్స్. ఓకేనా? ఆర్ఎక్స్ ప్లస్ ఎంజీ, ఈ రెండో కమాండ్ అయితే ఆర్ఎక్స్ ఎంజీ వస్తుంది అనమాట. ఆర్ఎక్స్ ఎంజీ ప్లస్ ఇక్కడ మీకు కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అయితే దీన్ని ఎలా రాయొచ్చు? సి డబుల్ బాండ్ ఓ ఇలా రాయొచ్చు. కాబట్టి చూడండి, ఆర్కి ఎక్స్ఎంజీకి ఇన్ బిట్వీన్గా మీకు కార్బన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? బై ఇంటర్నల్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ చూడండి, ఆర్ సిఓ టు ఎంజీఎక్స్. ఓకేనా? ఎంజీఎక్స్ ఎక్స్ఎంజీ అన్న ఓకే ఇలా మీకు వస్తుంది. ఇక్కడ హైడ్రాలసిస్ చేస్తే చూడండి, హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది? హెచ్ టూ వస్తుంది కదా, హెచ్ టూ అంటే హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ వస్తుంది. అప్పుడేమవుతుంది? ఇక్కడ వరకు బాండ్ బ్రేక్ అవుతుంది, ఎంజీఎక్స్ ఓహెచ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓ హెచ్ ఉంటుంది కాబట్టి ఆర్ సిఓఓ హెచ్ ఇలా ఆర్ సి డబుల్ బాండ్ ఓహెచ్ వస్తుంది అనమాట. సో అదే ఎట్లా మెకానిజం ఏదో ఒకసారి ఇక్కడ చూడండి. ఇది ఒక కాంపౌండ్ అనమాట. చూడండి, 1 2 3 4 అంటే టూ హైడ్రాక్సీ బ్యూటేన్, టూ హైడ్రాక్సీ బ్యూటేన్ ఉంది కాబట్టి ఇక్కడ పీబీఆర్ 3తో రియాక్షన్ చేస్తారు. చేస్తే చూడండి, ఈ ఓహెచ్ వెళ్ళిపోయి ఇక్కడ మీకు బీఆర్ వస్తుంది, అంటే టూ బ్రోమో బ్యూటేన్. టూ బ్రోమో బ్యూటేన్ తర్వాత ఇక్కడ మెగ్నీషియంతో రియాక్ట్ అయితే టూ మెగ్నీషియం బ్రోమైడ్. ఓకేనా? టూ మెగ్నీషియం బ్రోమైడ్ బ్యూటేన్ వస్తుంది, ఎంజీ బీఆర్ వస్తుంది. ఇక్కడ సిఓ టూ, సిఓ టూ యాడ్ చేస్తే చూడండి మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ ఉన్న సిహెచ్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాంగ్ విత్ సిఓ టూతో కలిసి ఎంజీబీఆర్ ఇక్కడ అటాచ్ అవుతుంది. చూడండి, ఇక్కడున్న సిఓ సిహెచ్ త్రీ ఏమో ఈ పొజిషన్కి వచ్చింది, ఇక్కడున్న సిఓ టూ ప్లస్ ఎంజీబీఆర్ ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? హైడ్రాలసిస్ జరుగుతుంది. హైడ్రాలసిస్ జరిగితే ఏమవుతుంది? సేమ్ యాసిటీస్గా ఇక్కడ ఏదైతే జరిగిందో అక్కడ అవుతుంది. సో ఇక్కడ మీకు బాండ్ బ్రేక్ అవుతుంది. బాండ్ బ్రేక్ అయితే హైడ్రాలసిస్లో హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఉంటుంది కదా, ఓహెచ్ ఏమో ఎంజీబీఆర్తో కంబైన్ అవుతుంది, ఎంజీబీఆర్ ప్లస్ ఓహెచ్గా ఇలా ఎలిమినేట్ అయిపోతుంది. రిమైనింగ్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ సిహెచ్ త్రీ. ఇక్కడ ఏముంది? సిఓఓ మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడున్న హెచ్ ప్లస్ వచ్చేసి యాడ్ అవుతుంది, అందుకనే సిఓఓహెచ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? టూ మిథైల్ బ్యూటనోయిక్ యాసిడ్, మనకు కావాల్సిన కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేసింది. ఓకేనా? దీంట్లో పార్ట్ బి, ఫస్ట్ ఏమో బై గ్రిగ్నార్డ్ రియాక్షన్ పార్ట్ ఏ, ఇక్కడ పార్ట్ బి చూడాలి, బై ద ఫార్మేషన్ ఆఫ్ మెలనోయిక్ యాసిడ్. మెలనోయిక్ ఈజీ రియాక్షన్ ఉంటుంది, మెలనోయిక్ యాసిడ్. ఇక్కడ కూడా ఆర్ఎక్స్ తీసుకుంటున్నాం, ఆర్ఎక్స్ తీసుకుని సోడియం సాల్ట్ ఆఫ్ మనకి ఏమనొచ్చు ఇక్కడ ఈ కాంపౌండ్ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ మెలనోయిక్ యాసిడ్. సో ఇక్కడ ఏముంది? సిఓఓ సిటీహెచ్ఓ ఇథనోయిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి చూడండి, మైనస్ ఎన్ఏఎక్స్ యాడ్ చేస్తారు. అంటే ఇక్కడున్న ఎక్స్ ఇక్కడున్న ఎన్ఏ ఈ రెండు కంబైండ్ అయ్యి ఎన్ఏఎక్స్గా వెళ్ళిపోతుంది. అప్పుడేమవుతుంది? ఈ ఆర్ వచ్చి సిహెచ్కి అటాచ్ అవుతుంది. చూడండి, ఆర్ సిహెచ్ సిఓఓ సిటీహెచ్ఓ సిఓఓ సిటీహెచ్ఓ. ఇక్కడ హైడ్రాలసిస్ జరిగితే ఇక్కడ బౌండ్ బ్రేకేజ్ అవుతుంది, C2H5OH. అంటే ఇక్కడ హైడ్రాలసిస్ అంటే హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఉంటుందిగా. టూ మోల్స్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ ఓహెచ్ ఏమో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఓకేనా? C2H5OH ఎలిమినేట్ అయిపోతుంది, అంటే టూ C2H5OH ఇలా బయటకు వెళ్ళిపోతుంది. రిమైనింగ్ ఏముంటాయి? టూ హైడ్రోజన్స్ ఉంటాయి కాబట్టి ఒక హైడ్రోజన్ ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఇక్కడ, అంటే ఆర్ సిహెచ్ సిఓఓహెచ్ సిఓహెచ్. చూడండి, ఆర్ సిహెచ్ సిఓహెచ్ సిఓహెచ్. ఇక్కడ ఏమవుతుంది? ఒక కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న సిఓ టూ రిమూవ్ అయిపోతే ఏమవుతుంది? ఆర్ సిహెచ్ టూ. ఇక్కడ సిహెచ్ ఇక్కడ హెచ్ కాబట్టి సిహెచ్ టూ. చూడండి, ఆర్ సిహెచ్ టూ సిఓఓహెచ్ సిఓఓహెచ్. ఓకేనా? ఎలిమినేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ చేస్తే. ఓకేనా? ఇదొక మీకు మెలనోయిక్ యాసిడ్ ఫార్మేషన్లో యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్లోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ వన్లో చూడండి, ఫ్రమ్ ది హైడ్రాలసిస్ ఆఫ్ నైట్రైల్స్. నైట్రైల్స్ ఇక్కడ మీకు రెండు ఉంటాయని చెప్పాము, బేసిక్ హైడ్రాలసిస్ అండ్ ఎసిడిక్ హైడ్రాలసిస్. ఈజీగా ఉంటుంది రియాక్షన్ చూడండి, ఆర్సీ ట్రిపుల్ బాండ్ ఎన్ సైనైడ్ కాంపౌండ్ ఉంటుంది. అలాంగ్ విత్ ఇక్కడ మీకు చూడండి, ఆర్సిఓఓ హెచ్ టు ఓ హైడ్రాలసిస్ చేస్తే ఆర్సిఓఓ మైనస్ ప్లస్ ఎన్హెచ్ త్రీ. ఓకేనా? ఎన్హెచ్ త్రీ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ ఆర్సిఓని హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఆర్సిఓఓహెచ్ వస్తుంది. మెకానిజం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి, తర్వాత వెంటనే మీకు మెకానిజం వస్తుంది. మెకానిజం ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ ఇలా రొటేట్ అయితే ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ వచ్చి అటాచ్ అవుతుంది, అంటే సికి ఓహెచ్ అటాచ్ అవుతుంది. చూడండి, సికి ఓహెచ్ అటాచ్ అయింది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ అగైన్ మళ్ళీ హైడ్రాక్సిస్, మనకి హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏమో ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండు బాండ్ ఫార్మేషన్ జరుగుతాయి, అంటే ఎన్ హెచ్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఎన్ హెచ్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది కాబట్టి అగైన్ ఇలా రొటేషన్ జరుగుతుంది. ఇలా రొటేషన్ జరిగితే ఇక్కడ మనకి మైనస్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? అప్పుడేమవుతుంది? ఇక్కడున్న హైడ్రోజన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? ఇలా
బాండ్ ఇచ్చేస్తే ఇక్కడికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది హెచ్ ప్లస్కి వెళ్ళిపోతుంది. ఈ హెచ్ ప్లస్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి యాడ్ అవుతుంది. ఈ హెచ్ డైరెక్ట్గా ఇక్కడ యాడ్ అయితే ఎన్హెచ్ కాస్త ఎన్హెచ్ టూ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ నెగిటివ్ కంబైన్ అయితే డబల్ బాండ్ వస్తుంది. సేమ్ సి డబల్ బాండ్ ఎన్హెచ్ టూ వస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ అగైన్ ఏమవుతుంది, ఈ డబల్ బాండ్ ఇలా రొటేట్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అగైన్ ఓహెచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఓహెచ్ మైనస్ ఉంది. ఈ ఓహెచ్ వెళ్ళిపోయి ఇక్కడ అటాచ్ అవుతుంది. చూడండి ఓహెచ్, ఓకేనా, ఎన్హెచ్ టూ ఇక్కడ ఓ మైనస్ ఇలా కామన్గా ఉంది. మళ్ళీ అగైన్ ఏమవుతుంది, నైట్రోజన్కి ట్రిపుల్ బాండ్ ఉండాలి కాబట్టి ఎన్హెచ్ టూ ఉంది. ఎన్హెచ్ త్రీ రావాలంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ వచ్చేసి హెచ్ ప్లస్కి వెళ్తుంది. హెచ్ ప్లస్ అంటే బాండ్ని ఇలా రొటేట్ చేస్తే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ హెచ్ ప్లస్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే ఎన్హెచ్ టూ కాస్త ఎన్హెచ్ త్రీ అవుతుంది. సేమ్ కాంపౌండ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్లు. ఓకేనా, ఈ పాజిటివ్కి నెగిటివ్కి రెండు బాండ్ ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. అంటే ఆర్ సి డబల్ బాండ్ ఓ ఎన్హెచ్ త్రీ ఓ మైనస్, ఆర్ సి డబల్ బాండ్ ఓ ఓ మైనస్ ఎన్హెచ్ త్రీ ఇలా ఉంది కదా. ఇలా ఉన్నదాన్ని మనకేం చేద్దాం, ఇక్కడికి బాండ్ బ్రేక్ చేద్దాం. ఇక్కడికి బాండ్ బ్రేక్ చేస్తే చూడండి ఏమొస్తుంది, ఆర్ సి డబల్ బాండ్ ఓ ఓ మైనస్ ప్లస్ ఎన్హెచ్ త్రీ. ఓకేనా, ఇలా ఉంది ఎన్హెచ్ త్రీ ఇలా ఉంది. ఇక్కడ ఆర్ సి డబల్ బాండ్ ఓ మైనస్ ఉంది. ఇక్కడ మనకేం కావాలా, సిఓ ఓహెచ్ రావాలంటే ఒక హైడ్రోజన్ కావాలి కాబట్టి ప్రోటనేషన్ చేద్దాం. ప్రోటనేషన్ చేస్తే ఈ ప్రోటాన్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. ఆర్ సిఓ ఆర్ సిఓ ఓ ప్రోటాన్ యాడ్ అయితే ఓహెచ్ చూడండి, ఆర్ సిఓ ఓహెచ్ ఇలా యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా మీకు కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. దీనివల్ల బై బేసిక్ హైడ్రాలిసిస్. బేసిక్ హైడ్రాలిసిస్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఓహెచ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఓహెచ్ యాడ్ అవుతుంది. ఓకేనా, బేసిక్ హైడ్రాలిసిస్లో ఓహెచ్ యాడ్ అయింది, యాసిడిక్ హైడ్రాలిసిస్లో మీకు హెచ్ ప్లస్ యాడ్ అవుతుంది. ఓకేనా, అది ఎసిడిక్ హైడ్రాలిసిస్ చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఎసిడిక్ హైడ్రాలిసిస్లో హెచ్ ప్లస్ యాడ్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా ఆర్ సి ట్రిపుల్ బాండ్ ఎన్, అక్కడ మనం ఓహెచ్ తీసుకున్నాం, ఇక్కడ హెచ్ ప్లస్ తీసుకుంటాం, ఆర్ సిఓఓహెచ్ ఎన్హెచ్ ఫోర్ రావాలి. ఇక్కడ చూడండి ఎన్హెచ్ త్రీ వచ్చింది, ఇక్కడ ఎన్హెచ్ ఫోర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఓహెచ్ తీసుకున్నాం అందుకని ఎన్హెచ్ త్రీ వచ్చింది, ఇక్కడ హెచ్ కూడా తీసుకున్నాం కాబట్టి ఎన్హెచ్ ఫోర్ వస్తుంది. ఓకేనా, సేమ్ సింపుల్గా మెకానిజంలోకి వెళ్ళిపోతాం. ఆర్ సి ట్రిపుల్ బాండ్ ఎన్, ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంది కాబట్టి, ఆర్ సి ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంది కాబట్టి ఇలా బాండ్ రొటేట్ చేస్తే ఇక్కడే ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడే ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఆర్ కాస్త ఇక్కడికి హైడ్రోజన్ యాడ్ అవుతుంది. చూడండి ఆర్సి ఎన్హెచ్ ఉంది కదా, ఎన్హెచ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి చూడండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇక్కడ బాండ్ ఇలా రొటేట్ చేసాం కాబట్టి ఇక్కడ రొటేట్ చేద్దాం, ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ కావున ఇక్కడ మీకు లోన్ పెర్ఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ బాండ్ రొటేట్ చేద్దాం, అప్పుడేమవుతుంది, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది చూడండి, హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్, మళ్ళీ అగైన్ హెచ్ టూ ఓ తీసుకుంటే హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ పాజిటివ్ ఛార్జ్ కాస్త ఓహెచ్ మైనస్ నెగిటివ్ ఛార్జ్కి వస్తుంది అనమాట. నెగిటివ్ ఛార్జ్తో బాండ్ ఫార్మేషన్ జరగండి. చూడండి ఆర్ సిహెచ్ ఓహెచ్ ఎన్హెచ్ అలానే ఉంది. ఎన్హెచ్ అలానే ఉందంటే చూడండి డబుల్ బాండ్ ఉంది కాబట్టి అగైన్ బాండ్ ఇలా రొటేట్ చేస్తే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడేమవుతుంది, ఈ హైడ్రోజన్ పాజిటివ్గా వెళ్ళిపోయి ఇక్కడ ఓ మైనస్ వస్తుంది, హెచ్ ప్లస్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే ఎన్హెచ్ టూ వస్తుంది, సేమ్ కాంపౌండ్ ఉంటుంది, ఎన్హెచ్ టూ ఉంటుంది. చూడండి సేమ్ కాంపౌండ్ ఉంది, ఎన్హెచ్ టూ ఉంది. ఇక్కడ డబల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి డబల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ డబల్ బాండ్ రొటేట్ అవుతుంది, డబల్ బాండ్ రొటేట్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. మళ్ళీ అగైన్ హైడ్రాలిసిస్ చేస్తే ఏమొస్తుంది, హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ కదా, ఇక్కడ ఉండే ఓహెచ్ వచ్చేసి ఇక్కడ ఉండే హెచ్కి యాడ్ అవుతుంది. ఓకేనా, చూడండి ఓహెచ్ యాడ్ అయింది, ఎన్హెచ్ టూ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా మీకు చూడండి, సింపుల్గా బాండ్ ఫార్మేషన్ జరిగిపోతుంది. అది ఎలానో చూద్దాం. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఎన్హెచ్ టూ అనేది ఇలా రిమూవ్ అయిపోతుంది. ఎన్హెచ్ టూ అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మీకు ఈ పాజిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్ మనకి ఏమవుతుంది, డబుల్ బాండ్ అనేది ఫార్మేషన్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ బాండ్ బ్రేక్ చేసేస్తే ఆర్ సి ఓ ఓ హెచ్ ఎన్హెచ్ టూ అలానే ఉంటుంది. ఓకేనా, ఆర్ సి ఓ ఓ హెచ్ సింపుల్గా ఆర్ సి ఓ హెచ్ ఫార్మేషన్ జరిగిందనమాట. ఓకేనా, ఓ ఇక్కడైతే ఓ హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ వచ్చింది, ఇక్కడైతే హెచ్ ప్లస్ వచ్చింది. ఓకేనా, ఓహెచ్ మైనస్ వస్తుంది కాబట్టి బేసిక్ హైడ్రాలిసిస్ అన్నాము, హెచ్ ప్లస్ వచ్చింది కాబట్టి ఎసిడిక్ హైడ్రాలిసిస్ అన్నాము. ఓకేనా, నెక్స్ట్ ఫ్రమ్ ఎస్టర్ హైడ్రాలిసిస్. ఎస్టర్ హైడ్రాలిసిస్ చూడండి, ఎస్టర్ ఆర్ సి డబుల్ బాండ్ ఓఆర్ రావాలి కాబట్టి సిహెచ్ త్రీ సి డబుల్ బాండ్ ఓ సిటీ హెచ్ ఫైవ్ ఇథైల్ ఎస్టీహెచ్ తీసుకున్నాం. ఇక్కడేముంది, బేస్ ఉంది, ఎన్ఏహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఇక్కడేమవుతుందో చూడండి, సింపుల్గా ఇక్కడ సి టూ హెచ్ ఫైవ్ ఉంది, ఎన్ఏ ప్లస్ ఓహెచ్ మైనస్గా ఉంటుంది, ఎన్ఏ ప్లస్ ఓహెచ్ మైనస్గా ఉంటుంది.
ఇక్కడేమవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? అప్పుడేమవుతుందంటే మీకు ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి ఓఎన్ఈకి అటాచ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ వెళ్తుంది, అంటే సి టు హెచ్ వై ఓహెచ్ అవుతుంది. సి టు హెచ్ వై ఓహెచ్ ఇక్కడ నైట్రోజన్ ఓఎన్ఏ ప్లస్ వస్తుంది అనమాట, ఓ మైనస్ ఎన్ఏ ప్లస్. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, హెచ్సిఎల్ యాడ్ చేద్దాం. హెచ్సిఎల్ యాడ్ చేస్తే హెచ్ ప్లస్ సిఎల్ మైనస్గా, హెచ్ ప్లస్ సిఎల్ మైనస్గా ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఓ మైనస్ ఉంది కాబట్టి హైడ్రోజన్ వచ్చి ఓకి, సిఎల్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీనికి, ఇక్కడ ఎన్ఏసిఎల్గా ఎలిమినేట్ అవుతుంది. ఇది హెచ్సిఎల్ మైనస్ కంబైన్ అయితే ఎన్ఏసిఎల్కి వెళ్ళిపోతుంది, హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయితే సిహెచ్ త్రీ సిఓ ఓహెచ్. ఓకేనా? ఎస్టిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్ హైడ్రాలిసిస్ బై ది ఫార్మేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ బై ది ఎస్టర్ హైడ్రాలిసిస్. ఓకేనా? నెక్స్ట్ మనం ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతే, లోయర్ కార్బాక్సిలిక్ యాసిడ్ అప్ టు సీ టెన్, అప్ టు సీ టెన్ వరకు షార్ప్ అండ్ డిసగ్రబుల్ ఆర్డర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ వ్యాక్స్ లైక్ అండ్ సాలిడ్స్లో కాంబినేషన్లో ఉంటాయి, ఆర్డర్లెస్గా ఉంటాయి. ఓకేనా? మాలిక్యులర్ వెయిట్ డిపెండ్స్ అపాన్ ది బాయిలింగ్ పాయింట్, అంటే మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. యాస్టేజ్గా ఇక్కడ ఉండే మళ్ళీ అగైన్ మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే మాలిక్యులర్ వెయిట్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షన్ టు ది బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్. ఓకేనా? ఈవెన్ నంబర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ హై, అంటే నంబర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ హై మెల్టింగ్ పాయింట్ దెన్ ఆడ్ కార్బాక్సిలిక్ యాసిడ్, అంటే ఈవెన్ నెంబర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయితే ఉంటాయి, అంటే C4, C6, C8, C10 ఇలా ఈవెన్ నెంబర్ ఉంటే అవి ఎలా ఉంటాయి, మెల్టింగ్ పాయింట్స్ ఆర్ హయ్యర్ దాన్ ఆడ్ నెంబర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, అంటే C3, C5, C7 ఇలా ఆడ్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబర్ ఉంటాయి. అప్పుడేమవుతుంది, ఈవెన్ నెంబర్లో మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఆడ్ నెంబర్ అనమాట. ఓకేనా? ఇన్ లిక్విడ్ అండ్ సాలిడ్ అసోసియేటెడ్ విత్ ది హైడ్రోజన్ బాండ్, హైడ్రోజన్ బాండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ సిఓఓహెచ్ ప్లస్ ఆర్ సిఓహెచ్ ఇలా రెండు ఉన్నాయనుకోండి, రెండు ఉంటే చూడండి ఆర్ సిఓఓహెచ్. ఓకేనా? ఆర్ COOH ఈ రెండు ఉంటాయి కదా, ఇలా రెండు ఉంటే ఏమవుతుంది, ఇక్కడున్న డబుల్ బాండ్ ఓకి ఈ హైడ్రోజన్కి, ఇక్కడున్న డబుల్ బాండ్ ఓకి ఈ హైడ్రోజన్కి ఇంటర్బిట్వీన్గా మీకు హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? దీన్ని ఏమంటారంటే డైమెరిక్ స్టేట్ అంటారు. ఓకేనా? డ్యూ టు ది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట, అంటే హైడ్రోజన్కి ఆక్సిజన్కి ఉన్న ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్తో మీకు హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ అవుతుంది. అంటే హైడ్రోఫిలిక్ వచ్చేసి ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏమో టూ టైప్స్ ఉంటాయి, హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ టైప్ ఉంటాయి. హైడ్రోఫిలిక్ ఏమో వాటర్లో ఫుల్లీ సాల్బుల్ అవుతాయి, హైడ్రోఫోబిక్ ఏమో వాటర్లో స్లైట్లీ సాల్బుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.